మాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అరే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నారు. అందరిలాగానే నేను కూడా బ్రతికాను కలెక్షన్కి వెళ్ళడం కానీ. అప్పుడు మీకు ఇట్లా ఉండేవా ఆలోచన? పారిపోయాను. ఒక 3 ఇయర్స్ నేను ఎవరికి కనబడలేదు. రౌడీ షీటర్ని తీసుకొచ్చారు నన్ను తీసుకెళ్ళిపోవడానికి. అలా ఎప్పుడైనా బాగా బాధపడి ఏడ్చిన రోజులున్నాయి? ఇప్పటికీ నేను కూడా మనిషినే. హాయ్, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనం ఒక స్పెషల్ పర్సన్ని కలవడానికి వచ్చామండి. నిజంగా తను ఎంత ఇన్స్పైరింగో తెలుసా? తను ఎవరనుకుంటున్నారా? తను ఒక ట్రాన్స్ ఉమెన్. మీరు విన్నది నిజమే. తన పేరు డాలీ. ఆ ట్రాన్స్ ఉమెన్ యాజ్ యూజువల్ అందరూ ట్రాన్స్ ఉమెన్స్ లాగానే ఎన్నో ఇబ్బందులు పడింది. చీత్కారాలు, అవమానాలు ఎన్నో ఎదుర్కొంది. అయితేనే వాటన్నింటినీ పక్కన పెట్టి ఆత్మవిశ్వాసంతో తన కాళ్ళ మీద తన నిలబడాలనే ప్రయత్నంలో భాగంగా కొంతమంది దాతల సహాయంతో చక్కగా బ్యూటీ కోర్స్ నేర్చుకుని ఒక బ్యూటీ పార్లర్ని తను ఏర్పాటు చేసుకుని ఆ బ్యూటీ పార్లర్ రన్ చేస్తూ ఎంతో మందికి ఆదర్శంగా నిలుస్తుంది. ఇంకో మాట, మీకు ఒక విషయం తెలుసా? తెలంగాణలోనే మొట్టమొదటిసారిగా ఒక ట్రాన్స్ విమెన్ ఒక బ్యూటీ పార్లర్ని నడుపుతున్నారు. ఈ విషయం తెలిసిన సుమంటే ఇక్కడ దాకా వచ్చింది. ఏమాత్రం ఆలస్యం చేయొద్దు, ఫస్ట్ ఫ్లోర్లో ఆ పార్లరు వెళ్దాం, తనతో మాట్లాడదాం. మరి డాలీ గారి ఫీలింగ్స్ ఏంటి, ఏం చెప్తారు, అసలు పార్లర్ నడపడం ఇంతమందికి ఇన్స్పైరింగ్గా ఉండడం ఆమెకే చెల్లింది కాబట్టి ఒకసారి తనతో మాట్లాడదాం. నాతో పాటు రండి. హలో డాలీ గారు. హాయ్ అండి. ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీతో మాట్లాడదామని ఇంత దూరం వచ్చాం మేము. థ్యాంక్ యూ సో మచ్. రండి లోపలికి. యా షూర్, థ్యాంక్ యూ. డాలీ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ అండి. ఎందుకు అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడుతూ ఉన్నారు. మరి ముఖ్యంగా 10 మందికి ఆదర్శంగా ఉన్నారు. మాకు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది. అరే చాలా ఇన్స్పైరింగ్గా ఉన్నారు ఈ లేడీ అని చెప్పి మేము రావాలి, ఒకసారి మీతో మాట్లాడాలి అని అనుకున్నాము. సో ఏంటి అసలు ఫస్ట్ ఆలోచన ఎలా వచ్చింది మీకు? ఆలోచన ఏంటంటే, ఫస్ట్ నేను విఎల్సిసిలో బ్యూటీషియన్ కోర్స్ నేర్చుకున్నాను. నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అయ్యాక జాబ్ చేసాక ఇటు వచ్చేసా మా దాంట్లోకి. సో మా ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదు. చేయకపోతే అందరిలాగానే నేను కూడా బ్రతికాను, షాప్ ఓపెనింగ్స్కి వెళ్ళడం కానీ కలెక్షన్కి వెళ్ళడం కానీ. తర్వాత నేను ఇండివిజువల్గా బ్రతకదాం అనుకున్నాను. ఇండివిజువల్గా బ్రతకడానికి నాకు ఏ సోర్స్ ఉండదు. మా కమ్యూనిటీలో నేను ఉంటాను ఇప్పటికీ, వాళ్ళతో నేను ఎప్పుడు మింగిల్ అయి ఉంటాను. వాళ్ళకి ఏ హెల్ప్ ఉన్నా నేను ఇప్పటికీ హెల్ప్ఫుల్గానే ఉంటాను. ఇండివిజువల్గా ఉండడం ఏంటి అంటే, నా కాళ్ళ మీద నేను ఉండి ఎవరికైనా చెప్పే విధంగా ఉండాలి అంటే నేను ఏదో ఒకటి చేసుకోవాలి ఫస్ట్ నేను బ్రతకడానికి. అందుకే నేను బ్యూటీషియన్ కోర్స్ నాకు వచ్చి కాబట్టి నేను బ్యూటీ పార్లర్ పెట్టుకుందామనేసి నిర్ణయించుకున్నాను. అండ్ నాకు శీతల పరివార్ నుండి అంజలి రిమి అండ్ మా పెద్దమ్మ ఆవిడ అండ్ రచన మమ్మీ వీళ్ళంతా ఆ ఫౌండేషన్ మొత్తం ఫామ్ చేసి చేస్తే నేను వాళ్ళని హెల్ప్ అడిగాను. ఇలా ఇలా ఉంది నాకు ఆలోచన అంటే వాళ్ళు నాకు ఫండింగ్ రేస్ చేసి 2.5-2,50,000 నాకు ఇవ్వడం జరిగింది యుఎస్ నుండి. ఇస్తే అప్పుడు నేను ఇది స్టార్ట్ చేసుకున్నాను మెల్లగా. లాస్ట్ ఇయర్ కోవిడ్ టైంలో కూడా నాకు హోమ్ బేస్డ్ హోమ్ సర్వీస్ ఇవ్వడానికి బ్యూటీ పార్లర్లు పెట్టించడానికి అడిగితే ఫస్ట్ అది పెట్టించారు, తర్వాత ఇయర్ ఇది పెట్టించారు అన్నమాట. సో నేను ఇలా సంపాదించుకుంటున్నాను, హ్యాపీగా ఉన్నాను అన్నమాట. చాలా హ్యాపీ. మీరు చెప్తుంటేనే అర్థమవుతుంది, మేబీ అందరిలాగా మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు. అవును. సో 2.5 మొత్తం ఇది పెట్టడానికి ఎంత ఖర్చు? 2,50,000 అయిందండి. అవును. సో ఇదంతా ఎప్పుడు స్టార్ట్ చేశారు? 6 మంత్స్ అవుతుంది ఇది పెట్టి. అవును. ఓకే. హోమ్ సర్వీస్ పెట్టి 1.5 ఇయర్ పైన అవుతుంది. ఓకే. హోమ్ సర్వీస్ అంటే ఇంటికెళ్ళి చేస్తాను. ఇంటికెళ్ళి చేస్తాను. అండ్ నార్మల్ అమ్మాయిలు అబ్బాయిలతో పాటు మా ట్రాన్స్ వాళ్ళు కూడా కంఫర్ట్గా ఫీల్ అవుతారు, వాళ్ళకి కూడా చేస్తాను నేను. ఇక్కడికి ఇప్పుడు అందరూ వస్తారు? అందరూ వస్తారు. అందరూ వస్తారు. అండ్ కాలేజ్ స్టూడెంట్స్ కూడా వస్తారు. అంటే ఇది కామన్ గా బ్యూటీ పార్లర్, నార్మల్ పార్లరే, కాకపోతే ఇది నడిపించేది ఒక ట్రాన్స్ వుమెన్. అవును కదా? అవును. సో మరి మీకు ఎంత ఎర్నింగ్ ఎలా వస్తుంది? వస్తారు కంపల్సరీ 2-3% వస్తారు పర్ డే కి. పర్ డే అంటే మంత్లీ ఎంత వస్తుంది మీకు ఇన్కమ్? ఒక 30-40 ఉంటుంది. అవునా? నైస్. ఇప్పుడు ఏంటి మీరు తీసుకున్న 2,50,000 అప్ప లేకపోతే ఫండింగ్? నాకు ఫ్రీనే వచ్చింది. ఫ్రీనే వచ్చింది. చక్కగా బ్లెస్డ్ మీరు ఆ రకంగా అయితే. అవునవును. కొంతమందికి అలా చేతుల్లో డబ్బులు లేక టాలెంట్ ఉన్నా కూడా ఆగిపోయిన వాళ్ళే ఉంటారు. అవునవును. డాలీ ఒక మాట అడిగినా? అడగండి. ఎప్పుడు మీకు ఇలా అనిపించింది? మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నేను సింగిల్ పేరెంట్ అన్నమాట.
మమ్మీ భీమవరం, భీమవరం అండ్ సెటిల్డ్ హైదరాబాద్లోనే. మా మామయ్య వాళ్ళు కానీ అందరు ఇక్కడే ఉంటారు. సో మమ్మీ వాళ్ళు హైదరాబాద్ తీసుకొచ్చేసారు. ఎడ్యుకేషన్ సగం నాకు ఆంధ్రాలో అయింది, సగం హైదరాబాద్లో. ఎప్పుడు వచ్చారు హైదరాబాద్? 10 ఇయర్స్ పైన అవుతుంది. అంటే చదువుకునేటప్పుడే వచ్చాను. ఏం చదివేటప్పుడు? నేను బీకామ్. అప్పుడు నేను ఇంటర్మీడియట్ చేశాక వచ్చేసాం అనమాట. అప్పుడు మీకు ఇట్లా ఉండేవా ఆలోచన? నాకు 8th క్లాస్లో నుండే ఉండేవన్నమాట. మరి చెప్పారా అమ్మతో? చెప్పలేదు అప్పుడు ఫస్ట్. ఎందుకంటే నేను ఏదన్నా చేయాలి అంటే ఫస్ట్ నా ఎడ్యుకేషన్ కంప్లీట్ అవ్వాలి. ఒకసారి నేను ముందుకు వచ్చేసానంటే వాళ్ళ వెనక్కి వెళ్ళలేను. సో అంతా కంప్లీట్ అయిన తర్వాత నేను అనుకున్నది, నేను అవ్వాలనుకున్నప్పుడు నా ఎడ్యుకేషన్ మెయిన్ దేనికైనా. సో ఏముంది డ్రీమ్ మీకు? మంచి బిజినెస్ ఉమెన్గా ఎదగాలి అండ్ మా వాళ్ళకి హెల్ప్ఫుల్గా ఉండాలి, అంతే. దానికంటే ఇంకేమి లేదు నాకు. మరి ఇలా ఆలోచనలు ఉన్నాయని కానీ నేను ఇలా మారదాం అనుకుంటున్నాను అని కానీ ఎప్పుడు మీ మదర్కి చెప్పారు మీరు? నేను ఒకసారి చెప్పాను, నాకు అర్థమైంది అన్నారు. కానీ మమ్మీ వాళ్ళు ఏం చేశారంటే, నువ్వు ఎలా ఉన్నా పర్లేదు కానీ గర్ల్ కింద అవ్వద్దు, ఇంట్లోనే ఉండు నువ్వు. అంటే నా ఆలోచన ఇది, నేను మారాలి అనుకున్నప్పుడు మీరు మారొద్దు అంటప్పుడు 25 డేస్ నన్ను రూమ్ అరెస్ట్ చేశారు. ఇంకా మమ్మీ వాళ్ళు జస్ట్ ఇక్కడ హైదరాబాద్లో, ఇంకెక్కడికో వెళ్ళారు మమ్మీ వాళ్ళు సడన్గా. ఇంకా నా చేతిలో నా స్కూటీ అండ్ నా సర్టిఫికేట్స్ ఉన్నాయి. నా సర్టిఫికేట్స్ ఉన్నాయి, అవి తీసుకుని పారిపోయాను అనమాట. పారిపోయాను ఒక 3 ఇయర్స్ నేను ఎవరికి కనబడలేదు. 3 ఇయర్స్ ఎక్కడికి వెళ్ళారు? ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నాను. చాలా సీక్రెట్గా ఎక్కడికన్నా వెళ్ళాలన్నా మాస్క్ వేసుకుని వెళ్ళేదాన్ని మమ్మీ వాళ్ళకి కనబడకుండా. ఆ తర్వాత ఒకసారి తెలిసింది ఇలాగా నార్మల్గా మాటల సందర్భంలో మా గురుస్ వాళ్ళు ఇక్కడ ఉంటారు అని చెప్తే నెత్తుకుంటా అక్కడికి వచ్చారు. ఒకరోజు ఇంకా మాట్లాడారు మా గురువు వాళ్ళు ఒక 5 అవర్స్ వాళ్ళ కౌన్సిలింగ్ అనమాట. అదంతా అయిపోయిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఒక రౌడీ షీట్ అని తీసుకొచ్చారు నన్ను తీసుకెళ్ళిపోవడానికి. తీసుకొస్తే నేను అన్నాను, మీరు నన్ను ఇప్పుడు తీసుకెళ్ళిపోతారు, నా మనసులో ఆలోచనలు తీసుకెళ్లారు కదా, నేను ముంబై అన్నా ఢిల్లీ అన్నా వెళ్ళిపోతాను, ఇంకా ఎప్పటికీ దొరకను అనేసి అంటే అప్పుడు వాళ్ళకి కొంచెం భయపడి, సరే నీ ఇష్టం, ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, మంచిగా ఉండు అనేసి. అంటే డాలీ గారు అమ్మ కాబట్టి తనకి మనసు లాగుతుంది, తన పిల్ల తన దగ్గర ఉండాలని కోరుకుంటుంది. అవును, ఆ విషయంలో మేబీ తన తప్పు పట్టడానికి లేదు. బట్ మీది కూడా కరెక్టే, మీకు ఆలోచన ఉన్నప్పుడు బలవంతంగా అలా ఉండమండం కూడా తప్పే. అవును. సో బట్ ఇలా అన్న తర్వాత వాళ్ళు ఒప్పుకోవడం ఇవన్నీ ఎలా జరిగాయి? ముందు చిన్నప్పటి నుండి నువ్వేంటో మాకు తెలుసు, అసలు కాదు నువ్వు, నువ్వు వచ్చేసాయి వెనక్కి వచ్చేసాయి అనేసి. అంటే నేను అంతా వదులుకుని ఎందుకు వచ్చానంటే నాకు ఇష్టం అయ్యే వచ్చాను కదా, నాకు ఇలా హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ ఉంది కాబట్టి, ప్రాబ్లం ఉంది కాబట్టి నేను వచ్చేసాను. ఇది మాత్రం చాలా గ్రేట్ నేను నన్ను అడిగితే. అంటే చాలా మంది ఎంత ఉన్నా అన్ని బాగుండి లేకపోతే చక్కగా ఉండి ఏదైనా పని చేసుకోవాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాను. బట్ మీరు అఫ్కోర్స్ సొసైటీలో ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఇప్పుడు రెస్పెక్ట్ కాస్త పెరిగిందేమో, కానీ ముందు నుంచి ఎలా చూసేవాళ్ళు ట్రాన్స్జెండర్? ముందు ఎలా అంటే అసలే ఈ షాప్ ఓపెనింగ్స్ కానీ ఎక్కడికన్నా వెళ్తే. ఎప్పుడు వెళ్ళారంటే? నేను 18 వరకు వెళ్తూనే ఉండేదాన్ని, తర్వాత వదిలేసాను. సో ఇంకా అంత అవన్నీ నాకు నా జెండరే ప్రాబ్లం అయితే నేను అవన్నీ పట్టించుకోను అనేసి అన్ని వదిలేయి, చెవుతో వదిలేసేదాన్ని. కానీ మీరు అంత కాన్ఫిడెంట్ గా ఉండి నా కాలం మీద నేను బతకాలి అని అనుకున్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళారు అలా షాప్ ఓపెనింగ్లకి కానీ ఇలా వీటన్నిటికీ వాళ్ళతో పాటు ఎందుకు వెళ్ళారు? అంటే నాకు ఏ సోర్స్ లేదు, అప్పుడు రాగానే పోల్పాన్పు ఎందులో ఉండదు, ఎవరు ఏది చేస్తారో అదే చేయాలి. సో దాని నుండి నేను ఇండివిజువల్గా బ్రతుకుదామని నిర్ణయించుకున్నప్పుడు ఇంకా కొంతమంది అడిగాను, దీంట్లో ఉండి నువ్వు ఎలాగ బ్రతకడం, ఒక్కొక్కసారి అంటే మా కల్చర్కి ఆపోజిట్ ఉంటుంది, సో ఇలా తప్పు కదా అనేసి. అంటే లేదు, ట్రై చేసి చూస్తాను, సెట్ అయితే అవుతుంది, నా జీవితమే బాగుంటుంది కదా అనేసి నేను నిర్ణయించుకున్నాను. మా గురువు వాళ్ళని అడిగితే ఓకే నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఎక్కడుంటే ఎలా ఉంటే అలాగే ఉండు, నో ప్రాబ్లం, మా సపోర్ట్ ఎప్పుడు మీకు ఉంటుంది అనేసి. అంటే అప్పుడు నేను మెల్లగా ఒక ఎన్జిఓలో జాయిన్ అయ్యాను అనమాట జాబ్కి. అవుట్ రీచ్ కింద హెల్త్ డిపార్ట్మెంట్లో హెల్త్ క్యాంప్స్ పెట్టేదాన్ని మా కమ్యూనిటీకే. సో నార్మల్గా జాబ్స్ చేయడం వేరు, ఇలా మా కమ్యూనిటీకి హెల్త్ క్యాంప్స్ ఇవన్నీ కండక్ట్ చేయడం వేరు అనమాట. ఎవరికైనా ఏదైనా ప్రాబ్లం అయితే వెంటనే ఇప్పటికీ నాకే కాల్ చేస్తారు, ఏ హాస్పిటల్ అయినా ఎటైనా. వాళ్ళకి తెలియదు కదా కొంతమందికి ఎందులో ఏ ఫెసిలిటీ ఉంటుందో. సో నేను దగ్గరుండి చేపిస్తాను, చూపిస్తాను కూడా. ఎడ్యుకేషన్ ఏంటి? బీకామ్ చేశాను. వావ్, నైస్. చదువు మీరు అన్నట్టుగా చదువు వదలలేదు. వదలలేదు. సో అదనమాట. అలా అయింది. ఇప్పుడు ఎవరికైనా ఏదన్నా ఆధార్ కార్డు చేపించాలి అనేసి అన్నా నాకే ఫోన్ చేస్తారు మోస్ట్లీ.
మీరు కంప్లీట్ గా ఎప్పుడు మారారు ఇలా? ఇప్పటికి 5 ఇయర్స్ అవుతుంది. 5 ఇయర్స్. ఆపరేషన్ చాలా ఖర్చు అవుతుంది అంటారు కదా, మరి ఆ డబ్బులు ఎలా? ఆ షాప్ ఓపెనింగ్స్ కి వెళ్ళే సంపాదించాను అన్నమాట. అంటే ఇంకో మాట అడుగుతా, బెగ్గింగ్ కి కూడా వెళ్ళే వాళ్ళ? కలెక్షన్ ఉంటుంది, షాప్ ఓపెనింగ్స్ రెండిట్లో ఏదో ఒకటి అన్నమాట. నేను ఎక్కువ షాప్ ఓపెనింగ్స్ వెళ్ళేదాన్ని. అలా ఎప్పుడైనా బాగా బాధపడి ఏడ్చిన రోజులు ఉన్నాయి? ఇప్పటికీ ఒకదాన్నే పడుకుంటాను కదా ఇంట్లో. ఇలా వచ్చేసిన తర్వాత మా బెడ్ మీద ఎవరుండరు, ఒక్కళ్ళమే ఉంటాం ఇంట్లో. పొద్దున్న లేచినప్పటి నుండి రాత్రి వరకు ఒక్కలే ఉంటాము. కమ్యూనిటీని ఎంతసేపు అని కలుస్తాము, అప్పుడప్పుడే కలుస్తాం. సో ఒక్కలమే ఉంటాము. అప్పుడు కొంచెం బాధగానే ఉంటుంది, ఎవరు లేరు. ఒకవేళ మమ్మీ డాడీ ఉంటే చూసుకుంటారు, మనకేం పెట్టవసరం లేదు, వాళ్ళ పక్కన ఉంటే చాలు. ఇప్పుడు మీరు ఉండేది ఎక్కడ? నేను జూబ్లీ హిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉన్నాను. అక్కడ నుంచి ఇక్కడికి వస్తారా? ఓ మై గాడ్, ఓకే. సో మరి ఇప్పుడు మరి మాట్లాడుతున్నారా? మాట్లాడుతున్నారు. పెట్టినట్టు తెలుసా ఇలా మీరు? తెలుసు. ఏమంటున్నారు మరి? చాలా గ్రేట్ గా ఫీల్ అవుతారు వాళ్ళు. మా అక్క పిల్లలు వాళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు చాలా ఇష్టపడతారు ఇప్పటికి కూడా. అంటే ఏ టైంలో వెళ్తూ ఉంటారు? డైలీ వీకెండ్స్? వీకెండ్స్ వెళ్తాను, ఎందుకంటే ఇవి వదులుకుని నేను వెళ్ళలేను కదా. సో క్లయింట్స్ కూడా వస్తూ ఉంటారు, ఇబ్బంది అవుతుంది అనేసి. ఒక్కొక్కసారి నేను హోమ్ సర్వీసులు కూడా వెళ్తూ ఉంటాను. ఇబ్బంది ఏమి అవ్వదా మరి? నేను జనరల్ కమ్యూనిటీతో కూడా మింగిల్ అవ్వగలుగుతాను. నా జెండర్ నాకు పెద్ద ఇష్యూ ఏం కాదు, నేను కూడా మనిషినే. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుందంటే డాలీ గారు, మనకి ఇటుపక్క నుంచి వచ్చే పర్సన్స్ అందరూ ఒకలా ఆలోచించారు, అందరి ఆలోచనలు ఒకలా ఉండవు కాబట్టి. సో ఇక్కడ ఇది యూనిసెక్స్, అందరూ వస్తారు. సో అటు మేల్ అయినా ఫీమేల్ అయినా వాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదైనా మీతో కొంచెం ఇబ్బందిగా మాట్లాడారు? అలా అవ్వదు. ఒకవేళ అలా అని ఫలమైతే నేను అదే చేయాలంటే నేను రోడ్డు మీద నుంచుంటాను. ఇంకా వేరేదేం చేయవలసిన లేదు కదా, నాకు ఇది ఇష్టం కాబట్టి ఇది ఎన్నుకున్నాను. అడుగుతారా ఎందుకు మీరు ఇలా స్టార్ట్ చేశారని? కానీ అడుగుతారు. నాకు ఇలాగా కష్టపడి బ్రతకడం ఎక్కువ ఇష్టం అనేసి చెప్తాను అన్నమాట. ఎక్కువ అమ్మాయిలు వస్తారా అబ్బాయిలు వస్తారా? ఇద్దరు వస్తారు. మా ట్రాన్స్ పీపుల్స్ కూడా వస్తారు. మా వాళ్ళు అయితే ఇంకా కంఫర్ట్ గా ఫీల్ అవుతారు అన్నమాట. బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి అబ్బా బయటికి వెళ్ళాలా, ఎక్కడ చేయించుకోవాలి, వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు, ఎలా ట్రీట్ చేస్తారో తెలియదు. నేనైతే ఇంకా నాకైతే బాగా క్లోజ్నెస్ మా కమ్యూనిటీ కాబట్టి, వాళ్ళు ఈ నార్మల్ కమ్యూనిటీ కాకుండా ఆ టైంలో వచ్చేది కాకుండా వేరే టైంలో చెప్తాను, ఈ టైంలో అయితే అవైలబుల్ ఉంటానంటే అప్పుడు వచ్చి చెప్పి. ఫుల్ బిజీ ఉంటారా మీరు? చాలా బిజీ. అవునా? థ్యాంక్ యూ అయితే మాకు టైం ఇచ్చినందుకు. సో ఎలా చార్జెస్ ఎలా ఉంటాయి డాలీ గారు చెప్తారా? ఫేషియల్స్ కిట్లకి వచ్చేసి 1200 నుండి స్టార్ట్ అవుతాయి. అండ్ ఐబ్రోస్ 60 రూపీస్ అలా ఉంటుంది. హెడ్ మసాజ్ అండ్ హెయిర్ స్పా 1200 అలా ఉంటాయి. సో స్టార్ట్ చేసి 6 మంత్స్ అయింది పార్లర్ పరంగా. అండ్ ఈ జర్నీ జస్ట్ 5 ఇయర్స్ అవుతుంది కాబట్టి మీరు మారి తర్వాత మీ అంతటా మీరు నిలబడి, ఈ జర్నీలో ఎప్పుడైనా ఎందుకు ఇలా ఉంది నా జీవితం, నేను అనుకున్నది వేరే, ఇప్పుడు ఇలా ఉన్నానే అని ఎప్పుడైనా బాధపడలేదు? లేదు, అలా ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే నాకు ఇష్టమైన దేవుడు ఏదైతే ఇచ్చాడో ఆ లైఫ్ నేను ఇష్టంగా స్వీకరించాను ఫస్ట్. అది ఇష్టంగా స్వీకరించిన తర్వాత నేను ఇలా బ్రతుకుతున్నానంటే నేను హ్యాపీగానే ఫీల్ అవుతున్నాను. నాకు బాధ ఏంటి అంటే ఒక్కదాన్నే ఉన్నానన్న బాధ తప్ప నాకు అంతకుమించి ఏమీ లేదన్నమాట. మరి పెళ్లి చేసుకునే ఆలోచన ఉందా? లేదు, నేను మగవాళ్ళు నమ్మను. ఇంకా ఒకసారి బ్రేకప్ అయ్యింది, సో ఇంకా మగవాళ్ళు నమ్మదలుచుకోలేదు. ఇలాగ హ్యాపీగా ఉంటారుగా. అందరూ అలా ఉండరు కదా డాలీ? అందరూ అలా ఉండరు అంటే మగవాళ్ళు వచ్చేది అమ్మాయి దగ్గరికి అవసరం గురించి చెప్పలేము. ప్రతి వాళ్ళు 100లో 1%ే ఉంటారు. ఆ 1% మనకే దొరకాలని రూల్ లేదు. దొరికితే అప్పుడు ఆలోచిస్తా. సో ఇంకా ఇప్పుడైతే ఒక్కదాన్నే ఉన్నాను కాబట్టి హ్యాపీగా ఉన్నాను. అంటే నేను ఎందుకు అడిగానంటే ఆ పెయిన్ తెలుస్తుంది, బాధపడుతున్నారు కాబట్టి. సో ఉండాలి ఖచ్చితంగా. అంటే అమ్మ వాళ్ళు ఎప్పుడు ప్రపోజల్ తీసుకురాలేదా? లేదు, వాళ్ళకి ఆలోచన లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే నన్ను యాక్సెప్ట్ చేయడమే చాలా 100% గ్రేట్ వాళ్ళు. ఇంకొకటి మ్యారేజ్ ఇది అంటే వాళ్ళు ఒప్పుకోరు. అలాగే ఉండు, హ్యాపీగా ఉన్నావు కదా, మేము ఉన్నాము అంటారనమాట. నేనే ఎక్కువ వెళ్ళను, వాళ్ళు రమ్మంటారు. కానీ మరి మీ ఫుడ్ అవన్నీ మీరే నేను ప్రిపేర్ చేసుకుంటాను. ఇక్కడ ఏ టైమింగ్ మొత్తం అంటే? ఇక్కడ మార్నింగ్ 9 నుండి నైట్ 8-9 వరకు ఉంటాను. క్లయింట్స్ ఉన్నారు అంటే 10 వరకు కూడా ఉంటాను అన్నమాట. ఉండదు కంప్లీట్ చేసుకున్నాను. ఇక్కడ ఈ పక్కన ఉన్న వాళ్ళు షాప్స్ వాళ్ళు కావచ్చు, పైన కింద వీళ్ళందరూ ఎలా ఉంటారు? వాళ్ళు చాలా బాగా చూసుకుంటారు నన్ను. ఎప్పుడు డిస్క్రిమినేషన్ ఎప్పుడు చేయలేదు. ఒక్కొక్కవేళ నేను రానప్పుడు కూడా ఎవరైనా క్లయింట్స్ వస్తే అమ్మాయి ఈ టైంలో రాదు, ఈ టైంలో ఉంటారు అనేసి చెప్పేసి పంపించి మళ్ళీ నెక్స్ట్ డే టైం చెప్తారనమాట. ఫ్రెండ్లీ. సో మరి మీలా ఉన్న వాళ్ళు ట్రాన్స్ విమెన్స్ పర్టికులర్ గా వాళ్ళ గురించి అడుగుతున్నాను, అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? వాళ్ళకి ఏంటి అంటే నేను ఇది మనీ ఇచ్చి నేర్చుకున్నాను విఎల్సిసిలో.
సో నాకు ఒక హంతాపర్ ట్రస్ట్ వాళ్ళు తెలుసు. అప్పుడు వాళ్ళు ఆ ప్రాజెక్ట్ పెట్టినప్పుడు ట్రాన్స్జెండర్ ప్రాజెక్ట్ పెట్టారు. అప్పుడు నా ఫీజు వాళ్ళే కట్టారు, 60,000 వాళ్ళు కట్టి నన్ను బ్యూటీషియన్ కోర్స్ నేర్పించారు. ఆ తర్వాత నేను ఇది పెట్టుకున్నాను. కాబట్టి నా కమ్యూనిటీ ఎవరైనా కష్టపడి బ్రతుకుతాను అంటే ఈ కోర్స్ నేను ఫ్రీగా నేర్పిస్తాను, వాళ్ళకి వేరేగా పెట్టించుకునే విధంగా కూడా చూపిస్తాను. ఇప్పుడు వస్తున్నారా ఎవరైనా? వస్తున్నారు నేర్చుకోవటానికి. ఇంకా ఒక అమ్మాయి ఉంది, తను వస్తాను అన్నది, నందనవనంలో ఉంటాను. ఓకే ఓకే. సో మొత్తానికి గ్రేట్, థ్యాంక్ యూ సో మచ్, అది మాత్రం చెప్తాను ఖచ్చితంగా. అంటే మీ మాటల్లో, ఇప్పటివరకు విన్న మాటల్లో కాన్ఫిడెన్స్ చాలా బాగా కనబడుతూ ఉంది. నేను అంటే డిపెండెన్స్ మీకు ఇష్టం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు అది అర్థమవుతుంది. సో ఇండిపెండెంట్ లైఫ్ అనేది కొన్ని కొన్నిసార్లు కష్టమే కావచ్చు, కానీ అది మన ఆత్మాభిమానం, అది మనం ఎప్పటికీ వదులుకోకూడదు. చక్కగా చదువుకున్నారు మీరు, వాటిని సార్థకం చేస్తూ ఒక ఇది ఒక వృత్తే కదా, జాబ్ చేస్తున్నారు, 10 మందికి ఆదర్శంగా ఉన్నారు, నేర్పించడానికి కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి. సో ఇదే అలా మెయింటైన్ చేయండి. ఇంత బుజ్జిగా ఉన్న మీ పార్లర్ పెద్దది అవ్వాలి చాలా. మీరు 10 మందికి ఆదర్శంగా ఉండాలని సుమన్ టీవీ తరపు నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో చూసారు కదా, రకంగా చెప్పాలంటే ట్రాన్స్ మెంబర్ ని సమాజంలో నాకు అవమానాలు ఎదురవుతాయని తను ఎక్కడ ఆగిపోలేదండి. తను చక్కగా చదువుకుంది, తన కాళ్ళ మీద తను నిలబడింది. 10 మందికి ఈ బ్యూటీషియన్ కోర్స్ నేను నేర్చుకున్నాను కాబట్టి నేను 10 మందికి నేర్పిస్తాను ఖచ్చితంగా, అందరికీ ఇన్స్పైరింగ్గా ఉంటానని కాన్ఫిడెంట్గా చెప్తున్నారు డాలీ గారు. ఖచ్చితంగా ఈవిడ ఎంతో మందికి ఆదర్శం కదా. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.